సబ్జెక్ట్ ని మన ముందుకు తీసుకొచ్చారు. ఏంటి ఆ సబ్జెక్ట్ అంటే, మనందరం కూడా 2014 చివరిలో ఉన్నాం, చాలా చివరిలో ఉన్నాం, ఎడ్జ్ లో. ఇంకా ఒక్కరోజు మాత్రమే మనకి మిగిలింది 2014. నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోయే ముందు, నూతన సంవత్సరంలో ప్రవేశించే ముందు అందరికీ కొంగొత్త ఆశలు ఉంటాయి, ఆశయాలుంటాయి, గోల్స్ ఉంటాయి. ఈ 2015 నేను ఇది సాధించాలి, దీనికి నేను సిద్ధం కావాలి, లేకపోతే 2015 చాలా గోల్స్ పెట్టుకొని ప్రవేశించడానికి చాలా మంది సిద్ధపడుతూ ఉంటారు. అలాగే 2014 చాలా అపజయాలు ఎదురవుతుంటాయి, వాటి నుంచి కృంగిపోకుండా 2015 ఒక కృంగొత్త ఆశలతో ముందుకెళ్ళటానికి గోల్ సెట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ అంశంపై మనతో మాట్లాడడానికి క్రాంతికారి గారు మన స్టూడియోలో ఉన్నారు. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 6468555. మనం లైవ్ ని ప్రారంభిద్దాం. నమస్తే క్రాంతికారి గారు. నమస్తే. 2014 మనం పరిశీలన చేసినట్టయితే, 2014 చాలా మంది జీవితాల్లో కొన్ని ఒడిదుడుకులు సాధారణం, ప్రతి సంవత్సరంలో జరిగేది. ఈ సంవత్సరం ఎక్కువ జరిగి ఉండొచ్చు. ప్రధానంగా విశాఖపట్నానికి సంబంధించి హుదూద్ అనేటువంటిది 2014 నగరాన్ని చాలా బాగా దెబ్బతీసింది. మరి ఆ అది బ్యాడ్ ఆ థింగ్స్ నుంచి కొత్త ఆశలతో ఈ విశాఖ పౌరులంతా కూడా 2015 అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో ఏ విధంగా గడపాలి, గోల్ సెట్టింగ్స్ ఉంటాయి, ఈ విధంగా రీచ్ అవ్వాలి, ఈ విషయాలు. యాక్చువల్ గా ఒక కష్టం వచ్చినప్పుడు ఎంత త్వరగా బయటపడతారు దాని ఏమంటారు, రెజిలియంట్ అంటారండి. ఆ విధంగా చూసుకుంటే అమితాబ్ బచ్చన్ ఎన్నో వందల సార్లు పడ్డాడు, ఎన్నో వందల సార్లు లేచాడు. పడ్డడం తప్పు కాదు, ఎంత త్వరగా కోలుకుని నార్మల్ జీవితానికి వచ్చాను అది రెజిలియంట్ అంటే స్ప్రింగ్ అనమాట. సో వైజాగ్ కూడా చాలా కష్టాలు అనిపించింది అమితాబ్. బైఫర్కేషన్ వల్ల చాలా అలాగే ఎలక్షన్ వల్ల 2 పాటు బిజినెస్ అన్నీ పోయినాయి. వాట్ ఇట్ మే బి ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొని ప్రతి ఇంట్లోనే రిపేర్లు ఏవో జరుగుతున్నాం. ఇంకా ఆ ఎఫెక్ట్ ఇంకా పోలేదు. అయినప్పటికీ కూడా కొత్త ఆశలతో ఎదుగుడు. జపాన్ లో కూడా ఎన్నో లాభాలు వస్తాయి, వల్కనాలు వస్తాయి, తిరిగి నార్మల్ అయిపోతారు. ఇండోనేషియాలో కంటిన్యూస్ గా భూకంపాలు వస్తానంటే తిరిగి నార్మల్ అయిపోతుంటారు. అలాగే మనం కూడా జరిగింది ఒక చరిత్ర హిస్టరీ, ఫ్యూచర్ ఇస్ మిస్టరీ, ప్రెసెంట్ ఇస్ గిఫ్ట్. గతం గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి భయపడుతూ ఈ 24 నరకం చేసుకోకుండా ఉండడమే ప్రజెంట్ ఈజ్ అవర్స్ అంటాం, దాన్ని ఎగ్జిస్టెన్షియలిజం అంటాం. రోజులో బతకాలి అంటే ద పవర్ ఆఫ్ నవ్ అంటారు. లవ్ ద నవ్, లవ్ ద నవ్, నవ్వును లవ్ చెయ్యి. సో డెఫినెట్ గా జీవితం అంతా బాగుంటుంది. ఫస్ట్ స్లైడ్ చూద్దాం. ఫస్ట్ స్లైడ్ తీసుకుందాం. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ గోల్స్ గోల్ సెట్టింగ్. ఓకే, అక్కడ మనకి స్లైడ్ పెట్టాలి రామగారు. రైట్, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. సెకండ్ చూద్దాం ఒకసారి. రైట్, సార్ గోల్ సెట్టింగ్ గురించి మాట్లాడుకుంటాం. హ్యాపీ న్యూ ఇయర్ అన్నప్పుడు ఇమీడియట్ గా ఎవరు ఏం చేస్తారు, December 31 అందరికీ తెలుసు, అందరూ కబీర్ దోస్ అయిపోతారు, బెరకే ఓపెన్ చేస్తుంటారు. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, ఏంటి హ్యాపీ న్యూ ఇయర్? లాస్ట్ December 31 కూడా ఇలాగ అనుకున్నాం, 10 క్రితం కూడా అలాగ అనుకున్నాం, 20 క్రితం కూడా అలాగ అనుకున్నాం. ఒకసారి అబౌట్ వెనక్కి తిరిగి చూడు. ఈ సంవత్సరం మొత్తంలో నువ్వు ఏదన్నా సాధించావా, ఆనందంగా ఉన్నావా, సంతోషం, అట్లీస్ట్ నీ కోపం 100 లో 1 అన్న కోపం తగ్గించుకున్నావా? హ్యాపీ న్యూ ఇయర్ స్లైడ్ ఒకసారి వేయండి. హ్యాపీ న్యూ ఇయర్ స్లైడ్. రైట్, ఇవన్నీ మనం ఆలోచిస్తే ఏమి తెలియకుండానే మనం టెన్షన్ కి భయాలతో గడుపుతారే. ఒక December 31 జనవరి 1 మాత్రం హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటాం. ఏ కుటుంబంలోనూ సంతోషం లేకుండా, ఏమాత్రం సక్సెస్ లేకుండా, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు తట్టుకోకుండా తిట్టుకుని నిలబడుతూ, ఇంకా కష్టాలు వచ్చినా ఇంకా కష్టాలు వచ్చినా బాధపడుతూ, ఆ కోపాలు, ఆందోళన, ఆ టెన్షన్స్ అలా అవుతూ వృధా ఖర్చు చేస్తూనే ఉంటూ, రూపాయి ఎక్స్ట్రా ఆదాయం లేక, పోనీ జీవితంలో ఆదాయం లేకుండా లేకపోయిన ఆనందం లేకుండా, ఒక December 31 మాత్రం పార్టీలు చేసుకుని ఏంటి, ఒక క్లాక్ రౌండ్ వేసినప్పుడల్లా ఆనందమా? 94-95 నేను క్రాంతికేయని బుక్ అంటే సంపాదకీయాలు అంటే, నేను ఎడిటర్ని చాలా పత్రికలు, అప్పట్లో సంపాదకీయాలని క్రాంతికేయం పేరుతో రాశాను.
హ్యాపీ న్యూ ఇయర్ అనే పేరుతో సంపాదికి వెళ్ళి విపరీతం అప్లాజ్ వచ్చిందండి. అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్, ఇజ్ ఇట్ ట్రూ? టైం అనే మిషన్ అనేది రౌండ్ వేసినప్పుడల్లా చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకుని ఓపెన్ చేసుకుని పిజ్జాలు తిండి తర్వాత కొజ్జాలు అయిపోతుంది, అది వేరే సంగతి. అన్నీ తినేస్తే హ్యాపీ అయిపోతామండి. అంటే ఎవరికి వాళ్ళు చీటింగ్ ఎవరు సార్, మనకు మనం చీట్ చేసుకుంటే బతికేస్తున్నాం. నిజమైన హ్యాపీనెస్ అనేది ఏంటనేది మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్. గోల్ సెట్టింగ్ హ్యాపీనెస్. నెక్స్ట్ చూద్దాం ఇంకొకటి. మీరు ఆనందంగా ఉన్నారా? అంటే 2014 నుంచి 2015 జంప్ చేసింది టింగ్ 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 టింగ్. అది పెండిలం, అది చూడండి ఎలా ఎలా తిరుగుతుంది. 4 తర్వాత 5 వచ్చింది, 5 తర్వాత 6 వస్తుంది. ఈ రోజు మంగళవారం డెఫినెట్ గా రేపు బుధవారం వచ్చి తీరుతుంది. దెర్ ఇస్ నో ఇది, ఇట్స్ ఎ టైమ్ మిషన్. టైమ్ మిషన్ పల్టిపల్ హ్యాపీ ఏంటండి? నీ జీవితంలో నిన్నటి కంటే ఈ రోజు ఆనందం అనిపించవా, నిన్నటి కంటే ఈ రోజు ఒక విషయంలో నువ్వు సంస్కరించుకున్నావా, నిన్నటి కంటే ఈ రోజులో ఒక దరిద్రాన్ని వదులుకున్నావా, నిన్నటి కంటే ఈ రోజు ఒక్క విషయం సరే ప్రోగ్రెస్ వచ్చింది, అన్ని డబ్బుతో చేయొద్దు, నిన్నటి కంటే ఈ రోజు ఒక్కసారి మీ ఆవిడ ఐ లవ్ యూ చెప్పావా, నిన్నటి కంటే ఈ రోజు నీ కొడుకు కూతురు పక్క పక్కన కూర్చుని ఒకేసారి టీవీ చూసారా, నిన్నటి కంటే ఈ రోజు ఒక్కసారి అన్న చేతిలో చెయ్యేసి చెప్పు బాగుని మీ ఆవిడ దగ్గర కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పుకున్నారా, ఇంటికి రకరకాల లగ్జరీ ఐటమ్స్ రకరకాల ఐటమ్స్ తెచ్చుకోవడం కాదండి, మై హోనా అనే ఫీలింగ్ మీ పిల్లలకి నువ్వు ఇవ్వగలిగవా, ఆత్మీయత అనురాగం సమాజానికి నీ వంతు ఏమైనా చేయగలిగవా, ఎట్లీస్ట్ ఒక మొక్క నాటేవా వద్దు తుఫాన్ తర్వాత, ఒక మొక్కకి నీళ్ళేసావా పోనీ, ఎవరో నాటిన మొక్కకు నువ్వు వేసా, నీ కళ్ళ ముందే మున్సిపాలిటీ వాళ్ళు అరవిందో ఫార్మ వాళ్ళు అది నాటారు, నాటమని చచ్చిపోతున్నాయి, నీ కళ్ళ ముందే చచ్చిపోతున్నాయి. హ్యాపీనెస్ అంటే నీ చేతి కారణంగా వేసిన మొక్కకు నీళ్ళు వేస్తే మీకు గుర్తుంటుంది 1985 లో అండి నాగార్జున సిమెంట్ గోదావరి గోదావరి పెట్టలేదు నాగార్జున పెట్టలేదు కట్టినప్పుడు రాజధాని వచ్చి నాగరెడ్డి చేసేటండి కాకినాడలో. అప్పుడు మేము అందరూ కూడా జర్నలిజంలో ఉన్నాం, మేము నాటిన మొక్కలకి ట్యాక్స్ అంటించాలి. ఇప్పటికీ మహావృక్షాలు ఉన్నాయండి 20 ఏళ్ళలో మరి 30 ఏళ్ళు అనుకుంటా 85 లో నాటం మేము రాజగాంధీ మేము అందరం కలిపి నాటిన మొక్కలు ఇప్పటికీ మహావృక్షాలు ఉన్నాయి. ఆ కాకినాడ ఇండస్ట్రియల్ బెల్ట్ అంతా పచ్చగా ఉంది. అప్పుడు నేను ఎడిటర్ని అప్పట్లో 85 లో. సంచేత ఏంటంటే మనం ఒక మంచి చేసినప్పుడు సమాజానికి మహిమ అనే ఫీలింగ్ క్రియేట్ చేసి నీ కుటుంబానికి మహిమ అనే ఫీలింగ్ నీ నీ రుగ్మతలు ఏవైతే ఉన్నాయో సామాజిక రుగ్మతలు కాదు మానసిక రుగ్మతలు కాదు ఏదో ఒక దాని చిన్న దాంట్లోనే కొంచెం ప్రోగ్రెస్ వచ్చినప్పుడు దట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్, ఇట్ ఈస్ ద రియల్ హ్యాపీనెస్. మనం ఇంకొక ఉపయోగపడాలి, షేరింగ్ అండ్ కేరింగ్. నువ్వు పెట్టు నీకు వస్తుంది, నువ్వు దాచుకో ఉన్నది పోతుంది. దాని ఎగ్జాంపుల్ సచిన్ ట్రాంక్లం కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ రజనీకాంత్. పెట్టే గోల్ది వస్తుందండి, దాచుకోవాలి పోతుందండి. లోభత్వం వద్దు, కంజూస్ అంటూ ఇంగ్లీష్ లో పిసినారుతాను సార్. సార్ నా దగ్గర డబ్బులు లేవాలి, డబ్బులు తోటి ముడిపడి ఉన్నది కాదండి సమాజం. ఒక కన్నీళ్ళు చూడవచ్చు, ఒక ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇవ్వచ్చు. నీకేం తెలుస్తుంది ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా రావాలో నీకు తెలియపోతే పక్కాడు చెప్పండి, పిఎఫ్ నుంచి ఎలా బయట రావాలో నీకు తెలియపోతే పక్కాడు చెప్పండి. నంబర్ ఆఫ్ పద్ధతిలో చేస్తాం ఆర్థిక సాయం, ఆర్థిక సాయం కూడా చేయొచ్చండి. అందరి దగ్గర డబ్బులు ఉండాలని రూల్ లేదు, డబ్బులు ఉంటే సర్వీస్ చేయలేకపోతారని చాలా మంది చెప్తారు. డబ్బులు లేకుండా కూడా సర్వీస్ చేయొచ్చు, డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎంతోమంది 4 డాలర్ లక్ష్మీ 4 లంటలు చెప్తారు, వాళ్ళకి స్పాన్సర్స్గా వస్తారు, వాళ్ళ ద్వారా కూడా చేయించాలని. మీరు చేయండి ఏదైనా పెద్ద ప్రాంతం, మేము స్పాన్సర్షిప్ తెప్పిస్తాం. బోలన్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీ రెడ్డిస్ ల్యాబ్ దగ్గర నుంచి అరవింద పార్మ్ వరకు ఎంతోమంది మంచి పని చేస్తే స్పాన్సర్షిప్, మన సీఎంఆర్ వాళ్ళు చేయడం లేదండి, ఎంతో ఎన్నో వాటికి స్పాన్సర్షిప్ ఇస్తున్నారు అంచేతండి, అదేమీ కాదు. సో ఇక నుంచి మనం ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే దానికి నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. రొటీన్ లైఫ్ రొటీన్ సక్సెస్. రొటీన్ లైఫ్ రొటీన్ సక్సెస్. ఇప్పుడు చూడండి ఎలా అయిపోయిందండి సొసైటీ,
బాగారు బాగారు అడుగుతాడండి. ఆ ఏం బాలే, ఏమే మీ తమ్ముడు వచ్చాడు కొంచెం టీ తీసుకురా, టీ ఇచ్చి మరీ మొదలు పెట్టేద్దామండి. ఇదో కులాయి ఇదో కులాయి, ఆ కులాయిలు చూసారు కదా కింద ఎలా కనపడుతున్నాయో, బాగున్నారంటే బాగాలేవని చెప్తారు. ఇక్కడ దేర్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ త్రీ థింగ్స్ అండ్ ఆర్ యూ ఫీలింగ్ గుడ్ ఆర్ ఆర్ ఫీలింగ్ బ్యాడ్. ఈరోజు బీర్ తాగేసి పిజ్జా తినేసి కక్క ముక్క లెగ్గు పెగ్గు ఎగ్గు కూడా తినేసి ఈ అరగంట ఆనందంగా ఉంటే సంవత్సరం అంతా ఆనందంగా ఉన్నట్టేనా? లేదు, జీవితాన్ని సరిగ్గా మలుచుకోవడం లివింగ్ ఇస్ అన్ ఆర్ట్ అంటాం. జీవించడం ఒక కళ, అది కళ అయిపోయింది, డ్రీమ్ అయిపోయింది. చాలా మందికి పిడకళ్ళు అయిపోయినాయి, కొంతమంది పడకళ్ళు అయిపోయినాయి. సో రొటీన్ లైఫ్కి రొటీన్ సక్సెస్కి భిన్నమైంది. మంచి జీవితం మంచి లైఫ్ కావాలనుకున్నప్పుడు లుకింగ్ గుడ్ ఫీలింగ్ గుడ్ బీయింగ్ గుడ్ మూడు గుడ్లు కావాలి. లుకింగ్ గుడ్ అంటే సౌందర్య లారి మన శంకరాచార్యుడు చెప్పింది సెవెంత్ సెంచరీలో. ఫీలింగ్ గుడ్ అంటే ఆనంద లారి, ప్రతి దాంట్లోనే కూడా ఒక ఆనందాన్ని అనుభవించగలగాలి. బీయింగ్ గుడ్ అంటే ప్రేమ లారి, సమాజాన్ని కష్టాల్లోనని బాధల్లోనని కుటుంబాన్ని బయట వాళ్ళని అందరినీ కూడా ప్రేమించగలగాలి. ఈ మూడు అంటే జీవితం వెరీ వెరీ గుడ్ అండి, లేకపోతే గాడిది గుడ్ అండి. ఇప్పుడు ఎలా ఉంది, తాగేసి పిజ్జాలు తినేసి నూడిల్స్ తినేసి పానీపూరి తినేసి చాట్లు చాట్లు చాట్ తినేసి చాటింగ్ చేసేసుకుని చాలా చీటింగ్ అని బాధపడిపోయి అన్ని కష్టాలు నాకు వచ్చినాయి సరే ఏం చేయమంటారు? ఏంటిది కష్టాలు ఎవరి ద్వారా వచ్చినాయి? కారే కారణ సంబంధం, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఎవరి యాక్షన్ అయితే ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నూటం తోడలా నా కర్మ ఎవరు చేసిందని వాళ్ళే అనుభవించాలి. అది బాధగతలో చెప్పింది కావచ్చు, నూటం తోడలలో చెప్పింది కావచ్చు, మోడర్న్ నైక్ అకాడమీ జస్ట్ డూ ఇట్ రైట్. చూద్దాం నెక్స్ట్ ప్రేక్షకులకు కూడా విజ్ఞప్తి, 6468555 ఫోన్ నంబర్ కి మీరు ఫోన్ చేసి నేరుగా మాట్లాడచ్చు. సక్సెస్ సీక్రెట్స్ 0891 అవుట్ సైడ్ నుంచి 0891 ల్యాండ్ లైన్ కాబట్టి 0891 6468555 మీరు ఫోన్ చేయండి. మరి ఈ 2015 సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, ఈ 2015 సంవత్సరంలో నేను ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి, దీనికి ఒక గైడెన్స్ కూడా ఉండాలి. మనం అనుకున్నగానే చాలదు కానీ ఒక గైడెన్స్ కూడా ఉండాలి. ఆ గైడెన్స్ చెప్పడానికి క్రాంతి కారి గారు మన స్టూడియోలో ఉన్నారు, మీరు నేరుగా ఫోన్ చేయండి. ఆల్రెడీ ఫోన్ కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి, పేరు చెప్పండి సార్. సాయి కిరణ్ గారు మాట్లాడండి, క్రాంతి కారి గారు చెప్పండి. చెప్పండి. డెఫినెట్ గా బాగుంటుందండి ఈ ప్రోగ్రామ్ మొత్తం అంతా చూడండి. నా దగ్గర మంచి గోల్ సెట్టింగ్ మీద లక్ష్యం అనే సీడీ ఉంది, సక్సెస్ సైకాలజీ ఉంది, మనీ అనే కానీ ఇటువంటి బోల్డ్ అండ్ సీడీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా మీరు విన్నారంటే ఇంకా సక్సెస్ అవుతుంది. 2015 పదేళ్ళలో చేయలేని పనులు 1 ఇయర్లో చేయించడం కోసం నేను వచ్చాను. గత 10 ఏళ్లలో రాని సక్సెస్ 2015 మీకు వచ్చినట్టు చేస్తాను. మై హోనా వినండి, ప్రోగ్రామ్ అంతా వినండి. రైట్ ఓకే ఓకే సార్ ఓకే. హలో, మా వెబ్సైట్ కూడా www.vedatha.in www.krantikar.com www.vedatha.in లో HMTVలో నా టీవీ ప్రోగ్రామ్స్ అన్ని దాంట్లో ఉంటే మీరు చూసుకోవచ్చు. టీవీ ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ మీద వచ్చినవన్నీ కూడా రైట్ ఆ వెబ్సైట్ లో కలండి. మా క్లినిక్ రావాలనుకుంటే 9440-6330-610 ఆ నంబర్ కాల్ చేయండి. నంబర్ 2, కార్పొరేట్ ట్రైనింగ్ ఎవరైనా సరే గోల్ మేనేజ్మెంట్ కానీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కానీ చేంజ్ మేనేజ్మెంట్ కానీ లేదనుకుంటే కృష్ణ మేనేజ్మెంట్ తర్వాత మన రామా మేనేజ్మెంట్ భీష్మ మేనేజ్మెంట్ రకరకాల స్టైల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ నా ప్రోగ్రామ్స్ ఉంటాయండి. నా దగ్గర 6,000 లెసన్స్ ఉన్న ల్యాప్టాప్లు ఉంటాయి, ఇదే ల్యాప్టాప్ ఓకే. సో మీరు ఏదైనా చాణిక్యుడు చాణిక్య మేనేజ్మెంట్ అని తర్వాత రకరకాల స్ట్రెస్ మేనేజ్మెంట్ ప్రొజెక్ట్ థింకింగ్ సిక్స్ సిగ్మా అనాలిసిస్ ఎవరైనా సరే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ షాపింగ్ మాల్స్ కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ కానీ ఆర్ ఇండస్ట్రీస్ ఎస్పెషల్ ఇన్ఫోసిస్ లాంటివి ఏవైనా సరే అందరికీ కూడా నా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలాగే మీరు ఎవరైనా సరే లేని వాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ పూర్ అండ్ నీట్ ఎవరైనా సరే ఐ విల్ గివ్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, దానికి ఏం నేను అమౌంట్ ఏం తీసుకోను. మీరు ఎవరు యాక్టివేట్ చేసుకున్నా ఐ విల్ కమ్ రైట్. సో మా ఆర్గనైజేషన్ లో అన్ని కూడా పెయిడ్ సర్వీస్ కానీ ఫ్రీ సర్వీస్ ఉండవు. నేను మాత్రం బయటకు వచ్చి ఎనీ ప్రోగ్రామ్ ఐ విల్ గివ్ యాజ్ ఎ ఫ్రీ సర్వీస్. లెట్ అస్ కమ్ టు స్లైడ్ స్లైడ్ స్లైడ్. ఇక్కడ మనకు గ్రాఫ్ లాగా కనబడుతుంది. 2005 గత 10 ఏళ్లలో 2010 2015 2020 2025 వచ్చే 10 ఏళ్లలో ఫస్ట్ మనం ఎక్కడ ఉన్నామండి?
2015. వెనక్కి తిరిగి చూడండి, గత ఐదేళ్లను ఏం సాధించాం? అదే 2005 కలండి, గత పదేళ్ళు సాధించాం. ఒకసారి చెక్ చేసుకోండి, ఇఫ్ యూ అసెస్ యువర్ సెల్ఫ్, చెక్ చేసుకున్నప్పుడు మీకు చాలా తక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు స్టాప్ చేస్తే, ఇఫ్ యూ రియల్ హీరోగా మారాలనుకుంటే, మీరు 2015 నుంచి 2020కి ఐదేళ్ళు, 2020 నుంచి 2025కి అదేళ్ళు, అంటే ప్రెసెంట్ 2025 పెట్టుకుంటే తినడానికి తిండలేనాడు కోటేశ్వర అవ్వచ్చు, డొక్కు సైకిల్ మీద లేడు దౌలత్ మీదకి రావచ్చు, కాపరాలు కూలి పైన తిరిగి నిలబెట్టుకోవడానికి 6 నెలలు చాలు, పిల్లలు రోడ్డు మీద వెళ్ళే పిల్లలు ఐఐటి లాంటి కానీ లేదా ఐఎం లాంటి వాటికి వెళ్ళడానికి దట్ ఈస్ ఎనఫ్ ఫర్. సో కష్టాలు కన్నీళ్ళతో ఉన్న కుటుంబాల నుంచి ఒక 10 ఇయర్స్ 5 ఇయర్స్ అయ్యేటప్పటికి ఎవరైనా సరే మంచి జీవితానికి కారు మీద వెళ్ళి పుష్కరించడానికి దట్ ఈస్ ఎనఫ్ ఇఫ్ యూ మేనేజ్ యువర్ గోల్స్ యాజ్ ఎ ప్రాపర్ వే. అంటే గతంలో తిరిగి చూస్తే నథింగ్ ఉంది, ఇప్పుడు ప్రయత్నిస్తే సంథింగ్ వస్తుంది, ఇంకా కష్టపడితే ఎవ్రీథింగ్ వస్తుంది. సో అటువంటి జీవితం పొందాలనుకున్నప్పుడు డెఫినెట్ గా మైహోనా మీకు ఏం కావాల్సినా సరే, సక్సెస్ కావచ్చు, జీవితంలో సమస్యలు కావచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, పిల్లల పెంపకం ప్రాబ్లమ్స్ కావచ్చు, భార్య భర్త విడాకులు కోర్టులో వేసుకున్న కేసులు కూడా విడాకులు రద్దు చేయించి తిరిగి పెళ్లిళ్ళు చేస్తామండి కొన్ని కేసులకి, రైట్? దేనికి కూడా భయపడక్కర్లేదు, ప్రతిదానికి ఎవరి ప్రాబ్లమ్ యాజ్ ఎ సొల్యూషన్, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కారం తగ్గాలంటే మందు కొట్టక్కర్లేదు, మందేరే చూస్తూ మందేరే శాశ్వతం కాదు. 16 వారాలు సంతోష మాత్రం, 40 వారాలు దత్తాత్రేయ మునుమూలలో మాత్రం ప్రాబ్లం సాల్వ్. నువ్వు ప్రాబ్లం కోసం ప్రయత్నిస్తే డెఫినెట్ గా ప్రోగ్రెస్ వచ్చి తీరుతుంది, రైట్? నెక్స్ట్ ఈ సంవత్సరం నా నిర్ణయాలు, ఈ సంవత్సరంలో మీ లక్ష్యాలు రాసుకుని సంతకం పెట్టండి. వాట్ ఆర్ ద రెజల్యూషన్స్ ఆఫ్ దిస్ ఇయర్? రెజల్యూషన్స్ అంటాం, న్యూ ఇయర్ రెజల్యూషన్స్. ఈ సంవత్సరం ఏం కావాలనుకుంటాం, రైట్ ఆన్ పేపర్ పెట్టి ఈ ఇయర్ లో నేను ఎంత డబ్బు పొదుపు చేద్దాం, ఈ ఇయర్ లో ఎంత డబ్బు వేస్ట్ చేయడం తగ్గిస్తాను వృధా, ఈ ఇయర్ లో నా కోపం తగ్గించుకోండి, ఈ ఇయర్ లో నేను ఒక కోర్స్ చేస్తాను డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు, ఈ ఇయర్ లో నేను మా భార్య పిల్లలు అందరూ కలిపి ఒక అవుట్కింగ్ వెళ్తాం, ఈ ఇయర్ లో మా అబ్బాయి దగ్గర కూర్చోబెట్టుకుని ఒక 6 నెలల పాటు కష్టపడి నేర్చుకుంటాను, ఈ ఇయర్ లో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, ఈ ఇయర్ లో సమాజానికి ఉపయోగపడి ఒక సేవా కార్యక్రమం చేస్తాను, ఈ ఇయర్ లో నాకు కొంచెం పొట్టొచ్చిన తగ్గించుకుంటాను, ఈ ఇయర్ లో నాకు సన్నగానే కొంచెం లావవుతాను. ఇలాగ నీకు ఏవైతే కోరికలు ఉన్నాయో కోరికలని రాసి కింద సంతకం పెట్టాను. ఎందుకు సంతకం పెట్టాలి? కమిట్మెంట్. కమిట్మెంట్ లేకపోతే ఎవరు కూడా సక్సెస్ కారణం. కమిట్మెంట్ అంటే నాగార్జున సింహంటే అంత గట్టిగా ఉంటుంది బలంగా, సీరియస్నెస్. ఏదో మనసులో అనుకున్నామండి సార్, మనసులో ఉన్నాయి సార్ గోల్స్, నీటిలో రాసిన రాతలు చెరిగిపోతాయి, ఇసుకలో రాసిన రాతలు చెరిగిపోతాయి, మనసులో పెట్టుకున్న గోల్స్ కూడా ఇంకొకటి ఏదైనా వచ్చిన వంటే ఇది కూడా చెరిగిపోతుంది. మరి ఏం చేయాలి ఇప్పుడు? సీరియస్నెస్ రావాలంటే నువ్వు రోజు చూసే ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడ రాయి, ఒక డైరీలో రాయి, అర్థం రోజు దువ్వుకుంటా అక్కడ పెట్టు, డెఫినెట్ గా రోజు నీ కంటికి గుండెల్లో గుచ్చి గుచ్చి చంపుతున్నట్టుగా గోల్ కనపడాలి. గోల్ లేని జీవితం గోల గోల్ అయిపోతుంది. ఏమవుతుందండి? గోల గోల్ అయిపోతుంది, ఎదబోతు కన్నట్టుగా ఉంటుంది. సో రొటీన్ జీవితానికి బ్రేక్ చేసి ఈ కొత్త లైఫ్ పొందాలనుకున్నప్పుడు అదేదో డబ్బు కోసం లక్ష్యాలు అనుకోకండి, చాలా లక్ష్యాలు ఉంటాయి, దాన్ని వి విల్ వాచ్. నెక్స్ట్ సమయ పాలకుడు, మంచి సమయం మేనేజ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జీవితంలో గొప్పలు అవుతారండి. అంతకని ఎవరైనా సరే ఎవరన్నా అడగండి, ఐ హావ్ నో టైం, కొంచెం ఎక్సర్సైజ్ చేయొచ్చు కదా, ఐ నో టైం, వేళకు భోజనం చేయొచ్చు కదా, ఐ హావ్ నో టైం. ప్రతి ఒక్కరు మన్మోహన్ సింగ్ కి 24 గంటలే, మోడీకి 24 గంటలే, చంద్రబాబు నాయుడు గారికి 24 గంటలే, ఒబామాకి 24 గంటలే, మీకు నాకు కూడా 24 గంటలే. అలా ఒకే 24 గంటలు పెద్ద పెద్ద పనులు భోజనం చేస్తుంటే మనం 24 గంటలు చూసే పని అంటి టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటున్నాం అంతే. పర్మనెంట్ కస్టమర్ అయిపోయాం టీవీకి. వాళ్ళు కోటేశ్వర్లు ఎత్తున్నారు, మన కేసు కూడా ఇంకొక కోర్టు కూడా ఉండదు, ఆ వానర్ల ఎండీలు అందరూ కోటేశ్వర్లు ఇప్పుడే అయిపోయారు, రైట్? సో హ్యాపీ న్యూ ఇయర్ ఎప్పుడొస్తుందంటే ప్రాపర్ టైంని మేనేజ్ చేసుకున్నప్పుడు నిజమైన హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది. అంతేగాని ఈ ఒక్కరోజు సెలబ్రేట్ చేసుకుని ఇంటి నిండా డెకరేట్ చేసుకుని విపరీతంగా పిజ్జాలో లేదు నూడిల్స్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీలు మటన్ బిర్యానీలు మ్యాన్ మంచూరియా మ్యాన్ 65 చేసి తినేసిన మాత్రాల గొప్పలో ఏమో. నెక్స్ట్ ప్రేక్షకులు గమనించాలి మీ సమస్యలు ఏమన్నా మీరు ఫోన్ చేయండి, ఫోన్ కాలర్ లైన్ లో తీసుకుందాం. హలో
నమస్తే, మాట్లాడండి. పేరండి, మీ పేరు? మా పేరు వెంకటరామరావు. వెంకటరావు గారు, చెప్పండి సార్. మా పేరు వెంకటరామరావు. చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్. నేను కొంచెం మందులు ఎక్కువ ఇదైతే. ఎంత తీసుకుంటారు అండి రోజుకి? రోజుకి ఎంత తీసుకుంటారు? ఫుల్ హాఫ్ ప్రాబ్లం లేదండి. దానికి మీరు గోల్ పెట్టుకుంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిపి ఒకటి ప్రాబ్లం నుంచి బయటపడాలని అనుకోవడం పెద్ద గోల్ అండి. డెఫినెట్ గా మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిపి రండి ఫస్ట్. మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి కలిపి ఒకసారి మా సెంటర్కి రండి. డెఫినెట్ గా మీరు ఆల్కహాల్ మానిపించి కూర్చున్నది. నంబర్ కాల్ చేసి నెంబర్ చెప్తాను చూడండి. 9440 నంబర్ ఫోన్ చేస్తే శ్రవంతి గారు అని ఉంటారు. ఆమె లిఫ్ట్ చేసి మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. అప్పుడు మీరు కలవండి. డెఫినెట్ గా మీరు థింకింగ్ మానేస్తారండి. అది కూడా మీకు ఏదో ఇండైజెషన్ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్, ఆల్కహాలిక్స్ అందరికీ కూడా గ్యాస్ట్రో ఎంట్రాలజీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి. అది అవేమో ఉంటాయండి. మరి మీకు ఏమైనా గతంలో టెస్ట్లు అన్ని చేయించుకుంటే రిపోర్ట్స్ అన్ని తీసుకురండి. డెఫినెట్ గా అవన్నీ సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆమె నాట్ ఓన్లీ సైకాలజిస్ట్, నేచురోపాత్ కూడా. అంతేకాదు యోగాలో కానీ నేచురోపాత్ అన్నింటిలో కూడా నాకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కాబట్టి ఏదో రూపంలో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. నాట్ ఓన్లీ ఆల్కహాల్ సాల్వ్ చేయడం కాకుండా. ఓకే, మీరు ఈరోజు 3:30కి రండి. ఓకే, నమస్తే. థ్యాంక్ యూ అండి. నమస్తే. యాక్చువల్ గా ఆల్కహాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరిగా వచ్చేది లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రోఎంటెరాలజీ ప్రాబ్లమ్స్ కంపల్సరిగా వస్తాయి. సో వామిటింగ్ అయిపోవడం కానీ ఇవన్నీ కారణం డెఫినెట్ గా మాల్ ఫంక్షన్ ఆఫ్ అవర్ బాడీ. సో ఎనీబడీ మేమునే అండి, నేచురల్ గా చాలా వీలైనంత వరకు లక్షల కోట్ల కోట్లు మనం మెడిసిన్స్ కో టెస్ట్ కో దారిపోసే బదులు మన చక్కగా సైక్ సోమ డైట్ అంటే, సైక్ అంటే మనసు, సోమ అంటే శరీరం, డైట్ అంటే ఫుడ్, ఈ మూడింటిని మేనేజ్ చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. 70-80% జబ్బులు మనకు మనం తగ్గించుకోవచ్చు. దట్ ఐ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. డయాబెటీస్ మేనేజ్మెంట్, హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్, రేపో మా పోయి రిటైర్ అయిపోయిన బెంగ పెట్టుకుంటారు, దాని పోస్ట్ రిటైర్మెంట్ మేనేజ్మెంట్ అంటే, దాని పేరు వానప్రస్థ ప్రోగ్రామ్. దాని ద్వారా కూడా జీవితంలో గొప్పలు అవ్వచ్చు, మన వాళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు, అలాగే భార్య భర్తతో హ్యాపీగా ఉండొచ్చు. తెలుసు ఎప్పుడు కూడా అసలు కంటే వడ్డీ రుచికరంగా ఉంటుంది. ఇక్కడ ఒక చార్ట్ ఉంది చూడండి. గోల్స్, టార్గెట్, టైం, విష్ అనే మూడు కాలమ్స్ తో చార్ట్ ఇక్కడ ప్రిపేర్ చేయబడింది. రాసుకోండి పేపర్ మీద, రాసుకోండి అందరూ. గోల్స్, టార్గెట్, టైం, విష్ పేపర్ పెన్ తీసుకుని అందరూ రాసుకోండి. చూడండి, ఇమీడియట్ గోల్, ఇమీడియట్ ఈ రోజు మీరు ఏం చేయాలనుకున్నా దట్ ఈస్ ఎవరీ ఇమీడియట్ గోల్. ఈ రోజు, ఈ వారం, ఈ 10 రోజులు, దట్ ఈస్ మీ కళ్ళ ముందు ఏంటి? ఇప్పుడు ఆయన అన్నారు వెంకటరాజు గారు నేను డింకి మానేస్తాను, దట్ ఈస్ ఇమీడియట్ గోల్. స్మోక్ మానేస్తాను, ఇమీడియట్ గోల్. లేదంటే ఈ రోజు మా ఆడికి లవ్ లెటర్ రాస్తాను, ఇమీడియట్ గోల్. పిల్లలకి లవ్ లెటర్ రాదు, చాలా కాలం అయిపోయింది. పెళ్ళే 30 ఏళ్ళు, 25 ఏళ్ళు ఎంతో మంది ఉన్నారు, స్టార్టింగ్ లో చేస్తుంటారు పని. ఇప్పుడు రాయండి, ఎస్ఎంఎస్ పెట్టండి, అది అవి మంచిదే కదా. లక్ష్మీలారులకే ఫస్ట్ అదే చేస్తారండి ఈ రోజు. ఈ రోజు అంటే జనవరి 1 నుంచి మనం క్యాలిక్యులేట్ చేసుకున్నాం కాబట్టి ఫిబ్రవరి 1వ తారీఖు ఈ నెలలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఇది జనవరి 1 నుంచి ప్రోగ్రామ్ కాబట్టి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఈ 1 మంత్ మీరు ఏం కావాలనుకున్నారు? దట్ ఈస్ అవర్ మంత్లీ గోల్. నెక్స్ట్ షార్ట్ టర్మ్ 1 ఇయర్, ఈ వచ్చే జనవరి 1 2016 జనవరి 1 వన్ ఇయర్ మీరు ఏం కావాలనుకుంటున్నారు? మిడిల్ టర్మ్ 3 ఏళ్ళు అనమాట. సో 2017కి 3 ఏళ్ళు 8th క్లాస్ తోటి చదివాకపోయిన మా పేషెంట్ యొక్క తల్లుల్ని ఇప్పుడు గ్రాడ్యుయేషన్స్ అయిపోయినాయి, పీజీలు అయిపోయినాయండి. జస్ట్ అలా కట్టించాను గీత యూనివర్సిటీలో. ఎనిబడి ఇస్ ఇంట్రెస్టెడ్, మనకి మన పక్కన యూనివర్సిటీ డీమ్డ్ యూనివర్సిటీ సిడిఎల్ అని ఉంది, గీత యూనివర్సిటీ నాడు డిస్టెన్స్ మోడ్ లో చేస్తుంది. మీరు అక్కడికి ఎక్కడికి వెళ్ళి కష్టపడలు పడకండి, దొండపరి తెల్లండి. నా పేషెంట్ల తల్లిని ఇంతమంది గ్రాడ్యుయేషన్ అయిపోయారు, తర్వాత పీజీలు కూడా అయిపోయినాయి, ఇంత తర్వాత చదువు అయిపోయిన వాళ్ళు. ఒక ప్రారంభం ఇప్పుడే అనుకోండి. అక్కడ డైరెక్టర్ పేరు డాక్టర్ శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్, వాళ్ళిద్దరిలో ఎవరైనా సరే మీరు కలవండి దండపరితలో. ఐ విల్ హెల్ప్ యూ, కొంచెం ఈజీగా అసైన్మెంట్ అలా రాయాలని నేను హెల్ప్ చేసి పెడతాను. డెఫినెట్ గా మీకు కళ్ళు మూసి తెరిసే లోపల డిగ్రీ అయిపోతుంది.
కళ్ళు మూసి తెరిచే లోపల పీచి అయిపోతుంది. ఈనాడు మొగుళ్ళ కంటే పిల్లలు ఎక్కువ సంపాదించడం ఎంతో మంది ఉన్నారు. సంచేత అది 3 ఇయర్స్ గోల్ అంటే నెక్స్ట్ లాంగ్ టర్మ్ గోల్ 5 ఇయర్స్ అంటే అక్కడ నుంచి 5 పంచవర్ష ప్రణాళిక 2020 విజన్ 2020 లో పంచవర్ష పంచ అంటే 5 పంచతంత్రం పంచపక్ష పరమాణాలు తింటే ఒబెసిటీ వస్తుందండి. పంచేంద్రియాలను కంట్రోల్ చేసుకుని పంచి కొడితే కొడితే కొట్టలేరో 6 కొట్టాలన్నట్టు గోలు దెబ్బకు మంద అవుతుంది రైట్. అది అలా రాసుకోండి. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం డిఫరెంట్ బేస్ లో మనం అన్ని కూడా చేసుకుందాం. ఆ అరగంట అయిపోయింది కదా, మేము టీ కానీ కాఫీ కానీ తాగాలండి. ఆ బ్రేక్ తీసుకుంటాం, మీరు కూడా ఇబ్బంది చెప్పలే నోట్ చేసుకోండి. బ్రేక్ తర్వాత లైవ్ కొనసాగుతుంది. మీ సమస్యలు సందేహాలు ఏమైనా నేరుగా మాకు ఫోన్ చేయండి. మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 0891646855. చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతి కార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వర్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతి కార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. 32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీసుల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా, మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా, మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా, రాజకీయాల్లో మంచి వర్త కావాలనుకుంటున్నారా, మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ లాస్ట్ బస్ స్టాప్ HB కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఇప్పుడు రేపు చాలా మంది ఏమంటారంటే డిసెంబర్ 31 ఒక్కరోజు తాగేస్తాం అండి, ఇంకా తర్వాత నుంచి ఏం లేదంటారు. మళ్ళీ సంక్రాంతి తర్వాత కనుమ లేదా కక్క ముక్క లగ్గు పెగ్గు మళ్ళా రీస్టార్ట్ చేస్తారు, వారం రోజులు మధ్యలో మానేస్తారు.
ఎప్పుడో శ్రీశ్రీ చెప్పాడు పదండి ముందుకు పోదాం పై పైకి. దాని వెర్షన్ మార్చేసాం, పదండి ముందుకు పోదాం పై పైకి. సో సొసైటీ రేపు ఆల్మోస్ట్ అని ఇప్పటికే చాలా మంది నాకు తెలుసు, నా క్లయింట్స్ లో పెద్ద పెద్ద కాంట్రాక్టర్ బిల్డర్స్ ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఒక 15 రోజుల నుంచి పెద్ద పెద్ద కేసులు వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నారు. సార్ మీరు నా అంక చూడకండి సార్ అంటారు, లేదు కనపడతా లేదు ఇంకా ఏమో అలకముందే. సో చదువుతుంటే ఏదైనా సరే మంచిగా ఉండాలనుకున్నప్పుడు దెర్ ఇస్ నో ఆల్టర్నేట్ డే, జనవరి 1 ఇస్ గుడ్. మనం తెలుగు వాళ్ళం కాబట్టి ఉగాది కూడా పెట్టుకోవచ్చు, అప్పటివరకు మనం ఆగాల. ఆగదు ఆగితే సాగదు, టైం అండ్ టైట్ రైట్ ఫర్ నన్ అంటారు. కాలం కరెంట్ ఒకరి కోసం ఆగదు, కాబట్టి ఇమీడియట్ గా ఈ రోజు కూర్చోండి రాసేసుకోండి, డిసెంబర్ 31 కి సెలబ్రేట్ చేసుకోవాలి చేసుకోండి. కానీ అది ఈ ఒక్కరోజు తాగేసి రేపు నుంచి మారేస్తాను అబద్ధం అండి, అదేం కరెక్ట్ కాదు. టుమారో ఇస్ టూ లేట్, రేపుకు రూపు లేదు. కలక కామ్ ఆస్కర్ ఆస్కర్ కామ్ అభికర్ అభిక కామ్ ఇస్ భక్త కర్ అంటాడు. ఎవరండి? కబీర్. వెంటనే మన అంటే కబీర్ స్ట్రాంగ్ బీర్ దాకా మానేటండి, అలా అని ఉన్నాడు అండి. ఆస్కా కామ్ కలకర కలక కామ్ కబీనా కర అని ఈ రోజు మనం రేపు చేయాలి ఉంటుందని చెప్తే చేయలేదు లేదండి. మనం వెంటనే ఇమీడియట్ గా మనకు కొన్ని సొల్యూషన్స్ ఉంటాయి దాన్ని మార్చేయడం కోసం. సో లెట్ అస్ గో ఫర్ అనదర్ స్లైడ్. ఫిజికల్ గోల్స్ ప్రయారిటీస్ ఇక్కడ చార్ట్ గా ఇవ్వబడ్డాయి, రాసుకోండి. ఫిజికల్ గోల్స్ మీ శరీరకమైన లక్షణాలు ఏంటి? 5, 10, 20 ఏమవుతున్నాయి? మీ ప్రయారిటీస్ అంటే టాప్ 1, టాప్ 2, టాప్ 3 అంటే టాప్ ప్రయారిటీ ఏంటి, నెక్స్ట్ ప్రయారిటీ ఏంటి, థర్డ్, అలా రాసుకోవాలి. మనసు గోల్స్, మెంటల్ గోల్స్, అక్కడ 1, 2 రాసిన 2 గోల్స్ అని కాదు, 10, 20 కూడా మీకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ ప్రయారిటీస్ ఏంటి, టాప్ 1 ఏంటి, ప్రశాంతంగా ఉండడం కోసం మీరు ఏం చేయాలనుకుంటారు. నెక్స్ట్ ఫైనాన్షియల్, 4 సంవత్సరాల తరపు మనం డబ్బులు వేస్ట్ చేసుకుని బాధ మీకు చాలా కాలం మందికి ఉంది, బోల్ంత వేస్ట్ చేసుకుని రైట్ డౌన్ అండ్ పేపర్. ఇక్కడ నుంచి ఒక ఇన్సూరెన్స్ కడతాం, అయితే మ్యూచువల్ ఫండ్ లో నెలలో 1,000, 1,500 కడతాం. ఏమిటి 1,500 పెట్టి మందు కొట్టి బదులు నెలలో 1,500 మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నావు, లేదంటే అసైన్మెంట్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే దాంట్లోనో, లేదంటే నెలకి 1 గ్రామ్ బంగారం కడతాం, దట్ ఆల్సో 1 ఇన్వెస్ట్మెంట్. ఆ నెలకి ఒక దాంట్లో పోపుల డబ్బులు డబ్బులు వస్తాయి, ఎనీథింగ్. వేస్ట్ అయ్యే డబ్బుని కొంచెం తగ్గించండి, ఆర్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు అనుకున్న వాళ్ళు వేస్ట్ చేసుకో, వెస్ట్ లెక్కలేదు, ఇన్వెస్ట్ అయితే సరిపోతుంది. రైట్, ఫైనాన్షియల్ గోల్స్ గో ఫర్ ప్రయారిటీస్. మీ పిల్లల చదువుల కోసం కావచ్చు, ఏమైనా కావచ్చు, పర్సనల్ డెవలప్మెంట్, రైట్, నాకు సంబంధించింది. నా సిగ్ ఎక్కువండి, బిడివ్ ఎక్కువండి, మైకులో మాట్లాడండి, నా భయం ఎక్కువండి, నలుగురితో కలవలేకపోతున్నాండి, సిగ్గు, ఇవన్నీ కూడా పర్సనల్ డెవలప్మెంట్ వస్తాయి. వ్యక్తిత్వ వికాసం సంబంధించిన అన్ని సంబంధించిన లక్ష్యాలు పెట్టుకుని వాటి ఫుల్ఫిల్ అవ్వాలంటే నేను రాసిన బుక్ చదువుకోవచ్చు, సిడీస్ వినొచ్చు, లేదంటే నా క్లాసులకు వెళ్ళచ్చు, లేదంటే యూట్యూబ్ లో నా సిడీస్ చాలా ఉంటాయి, యూట్యూబ్ లోకి వెళ్ళి నావి చూడొచ్చు. మీ కెరీర్ లో మీరు ముందుకెళ్ళి తీరాలి. ఎవరికైనా సరే ఆదాయం వచ్చింది కెరీర్ నుంచే, కాబట్టి నేను సక్సెస్ అయిపోయినా, బీటెక్ అయిపోయింది, ఎంటెక్ అయిపోయింది, అన్ని అయిపోయింది, నాకు జీవితం ఇంకా ఏమీ లేదు అనే కాన్సెప్ట్ పెట్టుకోవద్దండి. ఇప్పుడు కూడా అప్డేట్ యువర్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూసుకుంటే సుమారు 40 క్వాలిఫికేషన్స్ ఉంటాయి, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫైడ్ కోర్సులు, పీజీ డిగ్రీలు, గ్రాడ్యుయేషన్స్ అన్ని కలిపి ఒక్కొక్క దాంట్లోనే 5, 6, 5, 6, 5 ఉంటాయి. యోగాలో 5, 6, నేచుకుల్లో 2, 3, సైకాలజీలో 1/2, మేనేజ్మెంట్లో 1/2, అన్నిట్లోనే ఉంటాయి. ఎప్పటికప్పుడు నిరంతరం నిన్నటికంటే ఈ రోజు అప్డేట్ అయ్యి తీరాలి. అలా మిమ్మల్ని డిగ్రీలు చేస్తూ కూర్చోమని కాదు, మీరు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తి సంబంధించిన అదనపు నాలెడ్జ్ మీకు కావాలి. ప్లస్ మీ కెరీర్ కి ఏదో అవసరం, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంపెనీలో జిఎం గా చేస్తున్నారు అనుకున్నప్పుడు జర్మన్ భాష మీకు వచ్చినోడికి, జర్మన్ భాష వచ్చినోడికి కంపెనీ వైస్ ప్రెసిడెంట్ గా జర్మనీ పంపాలనుకోండి, లేదా జపాన్ పంపాలనుకోండి, ఎవరిస్తారు? ఇంగ్లీష్ వచ్చినోడికి పంపరు కదా. అడిషనల్ గా జర్మన్ భాష సర్టిఫైడ్ కోర్సు మనకి హైదరాబాద్ లాంటి చోట్ల కాన్సులేట్ జర్మన్ కాన్సులేట్ అది ఉంటుంది, అటువంటి చోట జర్మన్ చేసిన వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఏలు కూడా ఉన్నాయి. అది సంచేత ఏంటంటే మనం అదనపు నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ కోసం మీరు ఏం పెట్టుకున్నారో అంతేగా నేను సక్సెస్ అయిపోయినా ఇంకా నా జీవితం ఇంకా నెవర్ ఎండింగ్ గ్రీన్ అని అనుకోవడానికి లేదండి. నిరంతరం పాత టెక్నాలజీ పోతుంది, కొత్త టెక్నాలజీ, పాత నాలెడ్జ్ పోతుంది, కొత్త డబ్బులు. నిన్నటికంటే ఈ రోజు ఎంత మీరు సక్సెస్ అయ్యారు, దట్ ఈస్ ఇట్ ఇండికేట్స్ ఏ గుడ్ ఛాన్స్ టు విన్. నెక్స్ట్, మీరు ప్రేక్షకులకు కాల్ చేయవలసిన నెంబర్ 0891646855. మరొక స్లైడ్ చూద్దాం.
మా క్లినిక్ మీరు మా క్లినిక్ నెంబర్ చెప్పడం లేదు. ఫ్యామిలీ గోల్స్ అంటే కుటుంబానికి నువ్వు ఎలా పెట్టుకున్నావు. 24 గంటలు సంపాదిస్తున్నాను కాబట్టి నా ఫ్యామిలీకి ఏమి స్పేర్ చేయను అంటే కుదరదండి. నీ ఫ్యామిలీ కంటూ 6 నెలలకో సంవత్సరానికో బయటకు వెళ్ళేది అంటే బయటకు వెళ్ళి డబ్బు పెట్టుకునే లెక్కలేదు. ఋషికాండ్ బీచ్కి వెళ్ళి 4 రోజులు కబుర్లు చెప్పాల్సి వచ్చినా వచ్చు, 60 వేలు పక్కన వెళ్ళచ్చు, కోట్లు సంపాదించిన వాళ్ళే ఊటీలు బీచ్లు వెళ్తారనే కాన్సెప్ట్ లేదు. నువ్వు వెళ్ళాలని పట్టు కుటుంబాన్ని పెట్టుకోవచ్చు, గట్టిగా తెలుసుకోవచ్చు, పిల్లల్ని ప్రేమగా చూసుకుంటే కొద్ది భార్య భర్త ఉండడం కావచ్చు. ఈ 6 నెలల్లో మా ఆవిడకి నాకు మధ్య గొడవలు క్లియర్ చేసుకుంటారు, మా అత్తగారికి నాకు మధ్యన గొడవలు తీసుకుంటారు, మా మామగారితో ఉన్న ప్రాబ్లం ఆడపడుచు పొడుచు తింటున్న ఫీలింగ్ నుంచి మా ఆడపడుచు నేను అక్క చెల్లెలుగా ఫ్రెండ్స్ లో మారిపోతాం. ఫ్యామిలీ గోల్స్ పిల్లల్ని బాగా చూసుకుంటారు, పిల్లల్ని బాగా చూసుకుంటే అయ్యేటొచ్చాను కసిక్ కసిక్ కసిక్ని పడిచేస్తున్నారు. అది చూసుకోవడం అవదండి. పక్కింటి పక్క దక్ష కొడుకుతో మీరు కంపేర్ చేసుకుంటారు. ఆత్మీయత అనురాగాలతో కూడిన లైఫ్ కావాలి. సోషల్ గోల్ సమాజంలో నీ పాత్ర ఏంటి? వాట్ ఆర్ డూయింగ్ టు సొసైటీ? సొసైటీ నీకు చాలా ఇచ్చింది, ఒక సెక్యూర్ లైఫ్ ఇచ్చింది. ఈనాడు రోడ్డు మీద ఆయక తిరగలుగుతున్న సమాజం ఇచ్చింది. అది గో టు గల్ఫ్ కంట్రీస్, నువ్వు బయటకు వెళ్ళగలవా? హిందువులు కూడా అక్కడికి వెళ్ళి ముసుగేసి తిరగల కొన్ని కంట్రీస్ లో. సమాజం చాలా మంచిదండి, మన సొసైటీ ఇచ్చిన గొప్ప సమాజానికి నువ్వు తీసుకున్న దాంట్లో డెఫినెట్ గా నువ్వు ఎంతో కొంత ఇవ్వాలి. కాబట్టి అది డబ్బు రూపంలో ఇవ్వక్కర్లేదు అని చాలా సార్లు చెప్తున్నాను. ఎదురుపలేదు, నేను సైతం ప్రపంచాగ్ని కాస్త ఒక్కటి ఆరతి ఇచ్చాను, నేను సైతం భువన జగన్కి ఏదోటి ఇచ్చాను. ఏదోటి ఇవ్వండి, ఆ చిరంజీవి ఇచ్చేదాకా మరొకటి ఇచ్చేదాకా కూర్చోకండి. మనం ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదండి. మన సమాధాన భద్రతను సమాధానం మనకి ఏదైతే ఇవ్వాలి. అదే ఎమోషనల్ గోల్స్, ప్రేమ ఆత్మీయత అనురాగం సంబంధించిన గోల్స్. ప్రేమ ఆత్మీయత అనురాగం ఎక్కడ ఉన్నాయండి? ఎప్పుడు కూడా నిరంతరం సంపాదించుకోవాలి, ఎదుర్కొంటే ఖర్చు పెట్టడం, ఎదుర్కొంటే పిజ్జాలు తినడం, ఎదుర్కొంటే ఆ గోల్స్ తెప్పించి ఆత్మీయత ప్రేమ అనురాగాలు మహిమన మనసును మనసు బతుకుని బతుకుని అది తోడుకురని అదే అదే స్వర్గం ప్రతి పిల్లం కోరుకుంటుంది. ముగ్గురు నుంచి ఎవరు ఎత్తున్నారు? దీని ముఖం దీని మిడిల్ క్లాస్ మెంటాలిటీ అండి. అది అలా అంటుందండి, మీరు మర్చిపోయిన క్రాంతి గారు గారు అంటారు. నేను ఈడేదో కోటేశ్వరుడు కొడుతున్నట్టుగా ఈడు మిడిల్ క్లాస్ అంటే కష్టపడి కాంట్రాక్టర్ కష్టపడి బిల్డర్ అయ్యాడు, కష్టపడి 4 డబ్బులు సంపాదించలేదు, పిల్లలు అమెరికా పంపుకొని వాళ్ళు పంపుతున్నారు. ఇక్కడ వాళ్ళు డెవలప్ చేస్తే వచ్చి డెవలప్ అయింది వైజాగ్ రిలీజ్ అయ్యింది. ఒక్కొక్కరికి ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒకరు జీసస్ క్రైస్ట్ ఉండొచ్చు, ఒకటి కమ్యూనిజం అంటే ఇష్టం, ఒక మావోయిజం అంటే ఇష్టం ఉండొచ్చు, ఒక చారిటీ ఉండొచ్చు, ఒకటేమో థియోసాఫికల్ సొసైటీ ఉండొచ్చు. వారు ఒకడు ఈ సమాజంలో ఇవన్నీ ఉండకూడదు, బేసించాలి. మనమంటూ ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వాలి. భారతదేశంలో పుట్టాం కాబట్టి వైజాగ్ని బాగా బెటర్గా బెటర్ విశాఖ అని, వాకర్స్ క్లబ్ అని, రన్ ఫర్ ఉద్దు తుఫాన్ అని ఏదో కావచ్చు. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలిగా, నీకంటూ ఒక ఫిలాసఫీ ఉండాలి కదా. అది భక్త, ఓకే సంతోషం. భక్తి కాదా, కమ్యూనిజమా, నాస్తవా, ఓకే సంతోషం. ఏమైనా సమాజానికి హాని చేయకూడదు. ఆల్ రోడ్స్ ఆర్ లీడ్స్ టు రోమ్ అంటారు, అన్ని రోడ్లు రోమ్కి వెళ్తాయి. అలాగే అన్ని ఫిలాసఫీలు కూడా సమాజం బాగుండాలని, అది మార్క్స్ చెప్పినా, లెనిజం చెప్పినా, గౌతమ బుద్ధుడు చెప్పినా, జైనిజం చెప్పినా, ఈవెన్ బాధగా చెప్పినా, దేశగాస్ చెప్పినా, ఎవరైనా మంచిగా చెప్పారు, మనం అన్వయించుకోవడం గానంగా అనిపించుకుని ఒకరికొకరు కొట్టుకుంటాం అంతే. నీకంటూ వ్యక్తిగతమైన ఫిలాసఫీ ఉండాలి. ఆ ఫిలాసఫీ గురించి 100 మంది 100 నిన్ను నెగిటివ్ గా అనుకున్నా సరే నేను నమ్మే సిద్ధాంతం కోసం ప్రజలకు హెల్ప్ చేయాలి. నెక్స్ట్ మరి ఏదో ఒకటి ఉండాలి కదండి, ఆస్తికి ఇస్తే ఏదో ఉండాలి కదా, చిన్నదో పెద్దదో ఒక చిన్న సైట్ కొండమో ఏదో ఒకటి ఉండాలి. కాబట్టి దానికి ఒక గోల్ పెట్టుకుని ఈ సంవత్సరంలో దానికోసం ఒక ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్క కాయిన్ ఒక్కొక్క కాయిన్ పెడితే 360 కోన్లు. ఈరోజు ఒకటి, రేపు 2 అయ్యండి, 5 అయ్యండి, 4 అయ్యండి, 6 అయ్యండి, 8 అయ్యండి, అలాగే వెళ్ళండి. మ్యాట్రిక్స్ థియరీ అంటాం, ఇట్ కన్వర్టెడ్ యాజ్ ఎ బిగ్ అమౌంట్, రైట్? నెక్స్ట్ స్లైడ్ చూడండి. మంత్లీ గోల్స్ కనబడుతున్నాయి అక్కడ, జనవరిలో, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ విధంగా ఒక్కొక్క నెలలో 2-3 ఆ విధంగా గోల్స్. మీరు ఈ నెలలో ఏం చేయాలనుకున్నా 5, 10, 20, 30, 1, 2 నాకు తెలియదు, ఇష్టం. ఈ నెలలో ఏం చేయాలనుకుంటున్నాం, రైట్ డౌన్ అండ్ పేపర్ రాసేసుకున్న తర్వాత 1వది ఫస్ట్ ప్రయారిటీ అయ్యి ఉండకపోవచ్చు కదా, 9వది ఫస్ట్ ప్రయారిటీ అది కాబట్టి ప్రయారిటీ నెంబర్ 1 ఆ ప్రయారిటీ లిస్ట్ లో రాసుకోవాలి. 5వది నెంబర్ 2 కావచ్చు. రాసేసుకునేటప్పుడు ప్రయారిటీ వైజ్ రాయం, రాసేస్తాం అంతే. తర్వాత ఏది ఇంపార్టెంట్ అది, ఏది ఇంపార్టెంట్ అంటే 24 గంటలు టీవీ చూస్తాను, లాస్ట్ లో టైం ఉంటే చదువుతానంటే కుదరదు. ముందు చదివేసుకున్నాక టైం ఉంటే టీవీ చూడు. పిల్లలకి నేను చెప్పేది అది, పిల్లల పిడిగలు అన్నట్టుగా పిడిగలే మరి
మీ పిల్లలు నో డౌట్ అబౌట్. ప్రతి కొడుకు ప్రతి ఫ్రెండ్ అవసరమయ్యారా అని ఎయిర్టెల్ అడగడం అంటే ప్రతి కొడుకు మహా జీనియస్, నో డౌట్ అబౌట్ ఇట్. అది పిల్లలు అందరూ జీనియస్ ప్రపంచం అండి. నెక్స్ట్ ఫిబ్రవరి అన్ని నెలలు పెట్టుకుంటారు ఒక దాన్ని చూసే ముందు చిన్నది గోల్ తీసుకుందామండి. ఇది ఒక చెప్ప ముందు ఇన్స్పైర్ చేయాలి కదా, చిన్న బ్రేక్ తీసుకుందాం. Hypno Health Club and Psychology Center near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. ముప్పై రెండేళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. ముప్పై రెండేళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ క్రాంతికార్ ఆధ్వర్యంలో నత్తి, డిప్రెషన్, భయం, ఆందోళన, గుట్కా, ఖైనీ, స్మోకింగ్, డ్రింకింగ్, సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్, కాలేజ్, ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ, కార్పొరేట్ ట్రైనింగ్ లపై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06-33-610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యలా, సెక్స్ సమస్యలా, ప్రేమ సమస్యలా? మీ పిల్లలు సరిగ్గా చదవడం లేదా? మీ ప్రవర్తనలో మార్పు కావాలనుకుంటున్నారా? రాజకీయాల్లో మంచి వక్త కావాలనుకుంటున్నారా? మీకు ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, సమస్య ఏదైనా పరిష్కారం శ్రీ క్రాంతికార్ గారి మాటే మంత్రం. లక్షలాది మంది జీవితాలను అద్భుతంగా మార్చిన శ్రీ క్రాంతికార్ అపాయింట్మెంట్ పై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ near HB Colony, last bus stop, HB Colony, Visakhapatnam. Phone 944-06. మీ పిల్లలలో అల్లరి, టీవీ చూడడం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవడం ఎక్కువైందా? చదువు తగ్గిందా? మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ HB కాలనీ, లాస్ట్ బస్ స్టాప్, HB కాలనీ, విశాఖపట్నం. ఫోన్ 944-06-33-610. ముప్పై రెండేళ్ల అనుభవంతో 500 సీడీ పుస్తకాలు విడుదల చేసిన లైవ్ షోకి తిరిగి స్వాగతం. స్లైడ్ చూద్దామండి, స్లైడ్ చూద్దాం. ఇక్కడ డ్రీమ్స్ కమ్ ట్రూ కలలు నిజమవుతాయండి. ఎలాగో చూద్దాం. డ్రీమ్స్ లో ఏ అక్షరం చూసుకోండి. డీల్ ద డ్రీమ్. మన అన్ని చదవండి, తర్వాత నేను చెప్తున్నా. రీఇన్ఫోర్స్ యువర్ డ్రీమ్, ఎంథూజియాజమ్ అండ్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, అవాయిడ్ అదర్ అట్రాక్షన్స్, మోటివేట్ ఎవరీ. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సెట్ ద గోల్ అండ్ డీల్ ద డ్రీమ్ అంటే సెట్ ద గోల్. నువ్వు నీకు కళలు కంటున్నావు, కళలో మనడు మర్చిపోయి మనకు నిజం తెలియదు అనుకుంటా. ఎంతమందో కళలు కంటున్నారు, కళలు మన వల్ల కాదు అని. ఓకే, సో ఫస్ట్ పుట్టిన పేపర్ని కళ ఏంటో రాసుకో, కళని ఎలబరేట్ చేసుకుని చేసుకో. నెంబర్ టూ, రీఇన్ఫోర్స్ యువర్ డ్రీమ్ అంటే నీ కళని పదే 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 మనసులోకి తెచ్చుకుని యూ హ్యావ్ టు రీఇన్ఫోర్స్ యువర్ సెల్ఫ్.
ఇది స్కిన్నర్ థియరీ అంటే ఆపరేంట్ కండిషనింగ్ కానీ ప్రతిదానికి ఒక రీఎన్ఫోర్స్ యూ హావ్ టు క్రియేట్ వర్సన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పూర్వకాలం ఋషులు వీళ్ళందరూ ఏం చేశారు హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకున్నారు 125 సంవత్సరాలు బతకాలని దేనికోసం అది ఒక తపన 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 కన్వర్టెడ్ అదే తపస్సు తపన అంటే ప్యాషన్ అండి ఈ కళ నిజం చేసుకోవాలని నువ్వు తప్పిస్తే ఆ కళ నిజం అవుతుంది తపన 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 దేనికోసం తపన చేయాలి సక్సెస్ కోసం తపన చేయాలి సో రీఎన్ఫోర్స్ అంటే అది నెక్స్ట్ ఎంథూజియాజం అండ్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ ప్రతి దాంట్లోని ఏముండాలి దూకుడు నిరంతరం ఉత్సాహంతో నగిలిపోవాలి ఎక్సైడ్ బేస్డ్ డిశ్చార్జ్ అయితే మళ్ళా చార్జ్ చేయాలి నీ సెల్ ఫోన్ డిశ్చార్జ్ అయితే మళ్ళా చార్జ్ చేయాలి నువ్వు డిశ్చార్జ్ అయితే మళ్ళా రీఛార్జ్ యువర్ సెల్ఫ్ ఎంథూజియాజం నిరంతరం ఉత్సాహం ఉండాలి హుషారుగా ఉండాలి వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథం వస్తున్నాయి వస్తున్నాయి అంటే ఊపు వస్తుంది వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథం వస్తున్నాయి క్రాంతి గారు గారు మీరు ఆపండి సార్ నేను నిద్రపోతానంటే ఏమొస్తాయండి ముందు ఒకటి వెనకాల రెండు వస్తాయి ముందు పొట్ట వెనకాల రెండు పెరదులోని ఒబేసిటీ సిటీలో కామన్ అండి ఒబేసిటీ నెక్స్ట్ మనకి ఎన్ని అట్రాక్షన్స్ ఏపర్ అవాయిడ్ అదర్ అట్రాక్షన్స్ అన్ని అట్రాక్షన్స్ ఈ దరిద్రాల్ని మనసుని వెనక్కలాగే ఏవైతే ఆలోచన ఆల్రెడీ టొకడా 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 కన్నేసి అప్పుడు వస్తుంది నీ నరంతరం నీకు నువ్వు మోటివేట్ చేసుకో మోటివేషన్ చాలేసా అర్జునుడు మహా గొప్ప యోధుడు అండి ఈజ్ ఎ గ్రేట్ వారియర్ ఐ కాంట్ అనుకోండి దీని ఏమంటారంటే అర్జునాస్ డిసీజ్ అంటాం జబ్బు పేరు అర్జునాస్ డిసీజ్ మా శ్రీకృష్ణుడు ఏమన్నాడు మేమునా అన్నాడు అంతే సంతి ఆత్మే వినశ్యతే శ్రీకృష్ణుడికి ఇంగ్లీష్ రాదండి అప్పుడు సంస్కృతం చెప్పాడు ఇంగ్లీష్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వకరే ఫ్యూజ్ కొట్టేస్తుంది భుజం తట్టాడు తిట్టలేదు తట్టాడు మనం తిడదాం కదవా సర్వనాశనం కదవా అమ్మాలని తిట్టు పిల్లలు తిట్టు తిట్లిదే భుజం తడితే దుమ్ము దులుపుకుని ముందుకెళ్తాడు మోటివేట్ నీకు ఎవరో మోటివేట్ చేసే వాళ్ళు ఉండరు కాబట్టి ఏం చేయాలి సెల్ఫ్ మోటివేషన్ నీకు నువ్వే మోటివేట్ చేసు ఎలా మోటివేట్ చేసుకోవాలి నెక్స్ట్ లెట్ చూద్దాం ఫస్ట్ నువ్వేమనుకోలేదు క్యాడర్ క్యాడర్ని 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 అనుకోకు హూ లీడ్ ద గ్రూప్ ఇస్ ఎ లీడర్ హూ ఫాలోస్ ద లీడర్ ఇస్ ఎ క్యాడర్ యు వాంటెడ్ టు బి లీడర్ ఆర్ ఎ క్యాడర్ గ్రూప్ లీడ్ చేసేవాడు నాయకుడు అండి నాయకుడు అనుకో జై నాథ్ అనేవాడు క్యాడర్ అండి నువ్వు కార్యకర్త కావాలనుకున్నావు లీడర్ కావాలనుకున్నావు నువ్వు లీడర్ని అవుతానని నమ్ము అంద లీడర్ ఏమనుకోవాలి ఇప్పుడు నేను అది చేయగలను ఐ క్యాన్ డూ ఎస్ ఐ క్యాన్ ఆమ్ ద బెస్ట్ ఇలా ప్రతిరోజు ఏమనుకోవాలి 21 సార్లు అనుకోవాలండి ఒకసారి నన్ను చూపిస్తే నేను చెప్తాను ఎలా చేయాలి స్లైడ్ తీసేయండి ఆన్ ద బెస్ట్ ఆరు సార్ పొద్దున్న మధ్యాహ్నం సంఘం ఆరు కుడాలు పెద్దన్న సార్ ఆన్ ద బెస్ట్ ఆలీజ్ వెల్ 21 సార్లు రోజుకు అనుకుని చూడండి వారం రోజులు మీ నుంచి అబ్బర కొత్తబ్బర నిద్ర వచ్చినాడు కొత్తోడు పడతాడు అది చాలా స్వీట్గా ఉంటాడు చాలా కర్రీ చేసుకుంటాడు కొడితే కొట్టాలి సిక్స్ కొట్టాలి అంటుంటాడు శాసన సైర టెంపకారు రా కుమారి లభించరు శాసన చేస్తే ఎవరు వస్తారు రాకుమారి చేయబోతే ఎవరు వస్తారు పని మనసు వస్తుంది కాబట్టి అంటే మనకు కావాల్సింది జీవితంలో ముందుకెళ్ళాలనుకున్న నిరంతరం నీకు నువ్వు మోటివేట్ చేసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ఐ క్యాన్ ఐఎమ్ ద బెస్ట్ ఐ క్యాన్ డూ ఇట్ చాలా మంది అంటారు ఆకాశం నిచ్చలేకరు అంటారు నేనేం చెప్తున్నానంటే స్టార్టప్స్ అంటారు స్నాప్డీల్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ డాట్ కానీ వీళ్ళన్నీ స్టార్టప్స్ అంటారు వీళ్ళందరూ ఆకాశానికి నిచ్చినేశారండి తినడానికి తింటున్నాడు 30,000 కోట్లు 40,000 కోట్లు ఆన్ అయిపోయారు మీరు ఆకాశం నిచ్చినవేయండి ఆకాశం నీ హద్దురా అవకాశం విడవద్దురా జంప్ ఎవరి ఆపర్చునిటీ అంటాం ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోండి డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది హ్యాపీ న్యూ ఇయర్ స్కై ఈజ్ యువర్ లిమిట్ స్కై ఈజ్ యువర్ లిమిట్ ఎక్కడ ఉండాలి మనం పైన ఉండాలి అట్ ద టాప్ అట్ ద పీక్ శిఖరాన్ని అధిరోహించాలి ఎవరు నచ్చిన రంగంలో వాళ్ళు రైట్ సమయం కూడా చాలదు టాపిక్
ఒకటో కొంచెం ఆపాల్సింది. మరి నూతన సంవత్సరంలో పొంగొత్త ఆశలతో నిలబోతున్నాం మనం అందరం కూడా. మరి క్రాంతికారి గారు చెప్పినట్టుగా గోల్ సెట్టింగ్ చేసుకుని ముందుకు సాగాలి. దానికి ఆకాశమే హద్దు. మరి చూసినట్టయితే చైల్డ్ సైకాలజీలో ఈ పిల్లలు ఎక్కువగా టీవీ చూడడం కానీ సెల్ ఫోన్ నెట్ వాడకం కానీ బద్ధకం మాట వినకపోవడం ఎక్కువైందా, ఇవన్నీ ఇలాంటి సమస్యల కోసం చైల్డ్ సైకాలజీ అనేటువంటి బుక్ కదండి, బుక్ ఉందండి, ప్లస్ కోర్స్ కూడా ఉంది. కోర్స్ కూడా ఉంది చైల్డ్ సైకాలజీ అనే కోర్సు. అలాగే నిషా విముక్తి అనే టాప్ మనం స్లైడ్ చూస్తున్నాం. అక్కడ సిగరెట్ గుట్కా కైనీ డ్రగ్స్ ఇవన్నీ కూడా బానిస అయిపోతుంటారు. వారికి తెలియకుండానే చూపించే ఒక పద్ధతి అనేటువంటిది ఉంది. ఆ విముక్తి ఎలా చేయాలనేటువంటి ప్రాంతం ఉంది. మీరు ఆ ఫోన్ నంబర్ ఫోన్ చేసినట్టయితే మీరు అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా ప్రాంతం. మీ ఇంట్లో లేకపోయినా మీ బంధువులు స్నేహితులు సేవలస్ ఉంటారండి, వాళ్ళకి గైడెన్స్ ఇవ్వండి. నెక్స్ట్, అలాగే పరీక్షలు అంటే చాలా మంది భయం టెన్షన్. ఇప్పుడు ఈ పండుగ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పుస్తకాల కుస్తీ పట్టాల్సింది, మార్చి వస్తుంది, భయం టెన్షన్. దీనిలో ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని బద్ధకాన్ని స్వస్తి చెప్పే విధంగా ముందుకు వెళ్ళాలి. మైండ్ పవర్, పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించడానికి ఎలాంటి పందాలో వెళ్ళాలి అనేటువంటిది. అలాగే ఏమిటి మీ సమస్య, నేనున్నాను క్రాంతికారి, ఒక భరోసా, ఇక సమస్యలతో రండి, దూసుకోండి అనేది. అలాగే మనసే ఒక పూలతో. ఇది ఎప్పుడు మనం చెప్తుంటే ఎందుకు చెప్తుంటే ఇది పవర్ ఆఫ్ బిలీఫ్ అండి. మనం ఏమనుకుంటే అదే జరుగుతుందని మనం నమ్మాలి. ఏది నాటితే అదే వస్తుంది, నాటం ఏది రాదు. రైట్, నెక్స్ట్. ఏ పూలు నాటితే ఆ పూలకు వస్తుంది. నెక్స్ట్, ఇంకా అనేక రకాలైనటువంటి పుస్తకాలు సీరియల్ కూడా క్రాంతికారి గారి దగ్గర అందుబాటులో ఉన్నాయి. మీరు వాటిని చదవచ్చు, దాని నుంచి చూసి నేర్చుకోవచ్చు. సీడీలు 580 రకాల సీడీలు ఉన్నాయండి సైకాలజీలో. 580 రకాల సీడీలు సైకాలజీలో ఉన్నాయి. ఒక టాపిక్ అంటే ఒక్కొక్క టాపిక్, ఒక పదం ఉన్నారంటే పదం మీద కంపల్సరీగా నా గొంతుతోటి ఒక సీడీ ఉంటుంది. ట్రాక్ 1 థియరీ ఉంటుంది, ట్రాక్ 2 ప్రాసెస్ కానీ మెడిటేషన్ కానీ ఉంటుంది. ఆనందం ఉన్నారంటే ఆనంద లారి, ప్రేమ లారి, ఆనంద బ్రహ్మాల. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే 5-6 రకాలు. ఎన్ఎల్పి అయితే 12 రకాలు. చైల్డ్ సైకాలజీ మీద సుమారు 16 సీడీస్ ఉన్నాయండి. అంటే ఒక్కొక్క ఏజ్ పిల్లల్ని ఎలా పెంచాలి. సో టీనేజ్ సైకాలజీ మీద, టీనేజ్ లో అడుగు పెడుతున్న పిల్లలు ఉంటారు 11, అది ప్రీ టీనేజ్ సైకాలజీ. ఆడ ప్యూబర్టీ ఉంటుంది, అది చాలా రిస్కీ ఏజ్ అండి. అది అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవడం అండి. టీనేజ్ లో ఇంకా ప్రాబ్లం, ఎందుకంటే లబ్బులు అఫైర్స్ పెరిగిపోతుంటాయి కాబట్టి. మీకు ఏ ప్రాబ్లం అయినా సరే, ఇప్పుడు ఏదో సక్సెస్ గురించి చెప్పుకున్నా, సక్సెస్ కోసం కావాలో, పిల్లల చదువు కోసం కావచ్చు, ఏదైనా వ్యసనాల నుంచి బయటపడడం కావచ్చు, డిప్రెషన్, యాంగ్జైటీ కానీ, ఫీల్ కానీ, అబ్సెసివ్ కంపల్సరీ, పూజలు ఎక్కువ చేయడం, చేసిన పనే చేయడం, కాలం చెక్ చేసుకోవడం, ఏ ప్రాబ్లం అయినా సరే. అలాగే మీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ కన్సల్టెన్సీ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, కౌన్సిలింగ్ సైకాలజీ రిలేటెడ్ కానీ, ఆర్ ఎనీ హెల్త్ ఆర్గనైజేషన్స్ కానీ, రిటైర్ అయిపోయి ఉన్న ఓల్డ్ ఏజ్ పర్సన్ సంబంధించిన వాళ్ళకి కానీ మంచి మంచి కోర్సు నా దగ్గర ఉంటాయండి. అన్ని ప్రొజెక్ట్ మీద ఆన్లైన్ కోర్సెస్ అది. ఎవరికైనా సరే లేని వాళ్ళందరికీ నా దగ్గర నేను ఫ్రీగా చేయను, మీ దగ్గరకు వచ్చి ఫ్రీగా చేస్తాను గ్రూప్గా. మా దగ్గరకు వచ్చేస్తే కంపారిజన్ వస్తుందండి ఇచ్చినాడికి ఇవ్వనాడికి మధ్య. అంతేత కొన్ని ప్రాబ్లమ్స్ గతంలో ఎదుర్కొన్నాం కాబట్టి ఎనీ ఆర్గనైజేషన్స్ ఐ విల్ కమ్ యాజ్ ఎ ఫ్రీ. ఇఫ్ ఇట్ ఈస్ ఏ స్వచ్ఛంద సంస్థ, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తాయి. కొన్ని స్వచ్ఛంద సంస్థకు చాలా డాలర్స్ వస్తాయండి, వాళ్ళకి ఫ్రీ కాదండి. వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు ఇచ్చుకోవచ్చు. డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా వీలైన త్వరగా నాకు ఇవ్వండి, ఇస్తే 10 మందికి నేను సహాయపడడం వీలవుతుంది. రైట్ గారు, స్టూడియోకి వచ్చి చక్కని విషయాలు. మరి నూతన సంవత్సరం ఎండింగ్, అదే ఈ ఇయర్ ఎండింగ్ లో ఉన్న నూతన సంవత్సరాన్ని దుక్కోబోతున్న సమయంలో గోల్ సెట్టింగ్ గురించి చక్కని విషయాలు మాకు తెలియజేస్తారు. మరో లైవ్ షోలో కలుసుకుందాం. అందరికీ కూడా డోంట్ వరీ, బి హ్యాపీ, జస్ట్ స్మైల్, స్మైల్ చేయండి, కొంచెం ఒక నవ్వు నవ్వండి. నవ్వుతో వచ్చిన లాస్ ఏం లేదండి, అందరూ బాగుంటారు. స్మైల్ మాత్రం కాదు, జస్ట్ స్మైల్. మీడియా విజన్ ప్రేక్షకులకు, ఆపరేటర్లకు, ప్రకటనకర్తలకు, శ్రేయోభిలాషులకు, విశాఖ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తుంది లైవ్ షో. మరో లైవ్ షోలో కలుసుకుందాం. ఆల్ ది బెస్ట్, విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి సార్. పిల్లలలో అల్లరి చూడటం, సెల్ ఫోన్, నెట్ వాడకం, ఫాస్ట్ ఫుడ్ తినటం, బద్ధకం, కోపం, దురుసుతనం, మాట వినకపోవటం ఎక్కువైందా, చదువు తగ్గిందా, మీ పిల్లలు హీరోలు కావాలనుకుంటున్నారా? అయితే బెటర్ పేరెంటింగ్ కోసం సంప్రదించండి క్రాంతికార్ హిప్నో హెల్త్ క్లబ్ అండ్ సైకాలజీ సెంటర్ నియర్ హెచ్బి కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బి కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610.
32 ఏళ్ల అనుభవంతో 500 సీడీలు పుస్తకాలు విడుదల చేసిన సుప్రసిద్ధ హిప్నో సైకోథెరపిస్ట్ వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ కాంతికార్ ఆధ్వర్యంలో నత్తి డిప్రెషన్ భయం ఆందోళన గుట్కా కైనీ స్మోకింగ్ డ్రింకింగ్ సెక్స్ సమస్యల నుండి బయటపడండి. స్కూల్ కాలేజ్ ఆఫీస్ ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ లకు ప్రత్యేక వ్యక్తిత్వ వికాస శిక్షణ కార్పొరేట్ ట్రైనింగ్ లకై సంప్రదించండి. హిప్నో హెల్త్ క్లబ్ నియర్ హెచ్బీ కాలనీ లాస్ట్ బస్ స్టాప్ హెచ్బీ కాలనీ విశాఖపట్నం. ఫోన్ 9440633610. ఏమిటి మీ సమస్య? ఆర్థిక సమస్యల, సెక్స్ సమస్యల?